हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तिरु टीचिंग व्लॉग्स एपी टेट डीएससी 2024 तेलुगु बिट्स 8th क्लास तेलुगु टेक्स्ट बुक बिट्स पार्ट 2 सेमिस्टर 2 నుంచి పార్ట్ 2 తయారు చేయడం జరిగింది ఇంకా 8వ తరగతి తెలుగు పార్ట్ 2 తో కంప్లీట్ అవ్వలేదు పార్ట్ 3 కూడా ఉంటుంది ఇందులో ఎక్కువ బిట్స్ ఎన్ని బిట్స్ అయినా తరగట్లేదు ఇంకా పార్ట్ 3 కూడా 8వ తరగతి తెలుగు నుంచి అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ పేరు చూడకపోతే 3 4 5 6 7 ఆ అన్ని క్లాసులకు సంబంధించిన బిట్స్ అన్ని అప్లోడ్ చేశాను ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక రీడ్ చేయకున్న బిట్లు చూద్దాం 1వది నాటి చదువు అనే పార్టీ భాగం ఏ ప్రక్రియలో ఉంది నాటి చదువు అనే పార్టీ భాగం ఏ ప్రక్రియలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి ఆత్మకథ నాటి చదువు అనే ప్రక్రియ అప్పటిలో ఉన్నే పరిస్థితుల గురించి వివరించడానికి ఒక చక్కని ఆత్మకథ రూపంలో కవి గారు దాన్ని వివరించారు నాటి చదువు అనేది ఆత్మకథ 2వది భువన విజయం అనే పార్టీ భాగం యొక్క ఇతివృత్తం భువన విజయం అనే పార్టీ భాగం యొక్క ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ ఏ భాషాభిరుచి భువన విజయం అనే పాఠం భాషాభిరుచి ఇతివృత్తంగా రచించబడింది 3వది సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం ఆన్సర్ ఆప్షన్ సి సమదృష్టి సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం సమదృష్టి నెక్స్ట్ 4వది షేక్ కాజా హుస్సేన్ గారి వచన కవిత ఏది షేక్ కాజా హుస్సేన్ గారి వచన కవిత ఏది ఆన్సర్ ఆప్షన్ సి చిరమాలిన్యం ఈ చిరమాలిన్యం అనే పార్టీ భాగాన్ని వచన కవిత రూపంలో షేక్ కాజా హుస్సేన్ గారు రచించారు 5వది మేలి మలుపు పార్టీ భాగాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి ఏ రచన నుండి తీసుకోబడింది మేలి మలుపు పార్టీ భాగాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి ఏ రచన నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ పుష్పలావికలు పుష్పలావికలు అనే రచన నుంచి మేలు మలుపు అనే పార్టీ భాగాన్ని తీసుకోవడం జరిగింది 6వది మేలు మలుపులో మానవుని వీటిలాగా మహాత్ముడు అని వీటితో పోల్చాడు కృష్ణ శాస్త్రి మేలు మలుపులో మానవుని వీటిలాగా మహాత్ముడు అని వీటితో పోల్చాడు కృష్ణ శాస్త్రి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రామాయణ మహాభారతాలతో మానవుని పోల్చాడు మహాత్ముడు అని ఆ మేలుమలుపు పాఠంలో 7వది అర్ధరాజ్యము అనేది ఏ సమాసము అర్ధరాజ్యము అనేది ఏ సమాసము ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రథమ తత్పురుష సమాసం అర్ధరాజ్యం దాని సమాస విగ్రహవాక్యము రాజ్యము అర్ధభాగము మూ అనేది వచ్చింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసమైన డూ మూవులు వివక్తికి చెందుతుంది కాబట్టి ప్రథమ తత్పురుష సమాసం 8వది బ్రతుకు తెరువు అనేది ఏ సమాస పదం బ్రతుకు తెరువు అనేది ఏ సమాస పదం ఆన్సర్ ఆప్షన్ బి చతుర్థి తత్పురుష సమాసం ఎందుకంటే బ్రతుకు కొరకు తెరువు కాబట్టి కొరకునకై అనేవి చతుర్థి తత్పురుష సమాసం యొక్క విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసానికి చెందిన సమాస పదం 9వది దేవి ప్రియగా పేరొందిన కవి ఎవరు దేవి ప్రియగా పేరొందిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి షేక్ కాజా హుస్సేన్ షేక్ కాజా హుస్సేన్ అనే వ్యక్తి దేవి ప్రియగా పేరు పొందారు నెక్స్ట్ బిట్ 10వది షేక్ కాజా హుస్సేన్ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం లభించింది షేక్ కాజా హుస్సేన్ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం లభించింది ఆన్సర్ ఆప్షన్ బి తెలుగు విశ్వవిద్యాలయం షేక్ కాజా హుస్సేన్ గారికి తెలుగు విశ్వవిద్యాలయం అనేది సాహితీ పురస్కారం అనేది గౌరవించింది ఇచ్చింది 11వది తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ సి వచన కవిత తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవితనే ఎక్కువగా ప్రసిద్ధి పొందేటట్లు చేశారు అది అంతగా ప్రాముఖ్యం పొందింది 12వది క్రింది వాణిలో ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసింది క్రింది వాణిలో ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ కిలాంబి వెంకట నరసింహాచార్యులు కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేశారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలం పేరు ఉంటుంది 13వది వంగపండు ప్రసాదరావు గారికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది వంగపండు ప్రసాదరావు గారికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ సి 2017లో వంగపండు ప్రసాదరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది 14వది భిన్నంగా ఉన్న సంధిపదం భిన్నంగా ఉన్న సంధిపదం
ఆన్సర్ ఆప్షన్ బి ఇచ్చోట ఇది భిన్నంగా ఉన్న సంధి పదం మిగతా మూడు ద్విరక్త టకార సంధికి సంబంధించిన సంధి పదాలు కానీ ఇచ్చోట అనేది త్రిక సంధికి సంబంధించిన పదం ఏ ప్లస్ చోట మిగతావన్నీ ద్విరక్త టకార సంధికి కాబట్టి భిన్నంగా ఉన్నది ఆన్సర్ ఆప్షన్ బి ఇచ్చోట 15వది ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారిది తన ఆత్మకథలో పార్టీ భాగాన్ని ఇవ్వడం జరిగింది అయితే అతని జిల్లా ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారిది తన ఆత్మకథలో పార్టీ భాగాన్ని ఇవ్వడం జరిగింది అయితే అతని జిల్లా ఆన్సర్ ఆప్షన్ డి నెల్లూరు ఆయనది నెల్లూరు జిల్లా పురణి అనే గ్రామము నెక్స్ట్ బిట్ 16వది నాటి చదువులో కవి గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ రాత్రిపూట వచ్చారని గుర్తు చేశారు నాటి చదువులో కవి గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ రాత్రిపూట వచ్చారని గుర్తు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి 2వ తరగతి ఆయన 2వ తరగతి చదువుకున్నప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చిన సన్నివేశాన్ని మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది అది ఒక ఆత్మకథ 17వది ఆత్మకథ ఏ పురుషలో ఉంటుంది 17వది ఆత్మకథ ఏ పురుషలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తమ పురుష మన గురించి మనం చెప్పుకునే సందర్భంలో ఉపయోగించే పదాలను ఉత్తమ పురుష అని అంటారు ఆత్మకథ మన గురించి మనమే చెప్పుకుంటాం కాబట్టి ఇది ఉత్తమ పురుషలో రచిస్తారు 18వది తిరుపతి వెంకట కవుల క్షమాపణం అనే గ్రంథం ఏ భాషలో రాశారు తిరుపతి వెంకట కవుల క్షమాపణం అనే గ్రంథం ఏ భాషలో రాశారు ఆన్సర్ ఆప్షన్ సి సంస్కృతం వాళ్ళు తెలుగులో కూడా ఎక్కువ రచనలు చేశారు కానీ క్షమాపణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించడం జరిగింది నెక్స్ట్ బిట్ 19వది అమావాస్య దీనికి వికృతి అమావాస్య దీనికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఏ అమావాస అమావాస్య అనే పదానికి వికృతి అమావాస ఆన్సర్ ఆప్షన్ ఏ 20వది అయ్యా అనేది దేనికి వికృతి అయ్యా అనేది దేనికి వికృతి ఆన్సర్ ఆప్షన్ సి ఆర్య ఆర్య అనే ప్రకృతి పదానికి వికృతి అయ్యా 21వది అక్షరాభ్యాసం అనేది ఏ సంధి అక్షరాభ్యాసం అనేది ఏ సంధి ఆన్సర్ ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి అక్షర ప్లస్ అభ్యాసం రెండు ఆ కాబట్టి ఇవి సవర్ణాలు అవుతాయి కాబట్టి ఈ సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి అక్షరాభ్యాసం సవర్ణ దీర్ఘ సంధి 22వది ఎక్కడో ఉన్న వ్యక్తుల నామవాచకాల గురించి చెప్పే పురుష ఏది ఎక్కడో ఉన్న వ్యక్తుల నామవాచకాల గురించి చెప్పే పురుష ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎక్కడో ఉన్న వ్యక్తుల సర్వనామాల గురించి చెప్తే ప్రథమ పురుష అలా కాకుండా నామవాచకాల గురించి చెప్తే అది ఏ పురుష కిందకి రాదు కాబట్టి కొంచెం బిట్ను ఒకసారి చూడండి 23వది వినదగునెవ్వరు చెప్పిన అనే మొదటి పాదం గల పద్య కవి వినదగునెవ్వరు చెప్పిన అనే మొదటి పాదం గల పద్య కవి ఆన్సర్ ఆప్షన్ సి బద్దెన ఇది సుమతి శతకం వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడక వివరింపదగున్ కనికేల నిజము తెలిసిన వాడి మనుజుడెప్పు నీతి పరుడు మహిళ సుమతి 24వది పైడి తెరేస్ బాబు గారి గజల్ సంపుటి ఏది పైడి తెరేస్ బాబు గారి గజల్ సంపుటి ఏది ఆన్సర్ ఆప్షన్ బి అల్పపీడనం ఆయన యొక్క గజల్ సంపుటి అల్పపీడనం దాని నుంచే పాఠాన్ని తీసుకున్నారు 25వది ఏ భాషలో గజల్ అనగా రాగాలాపన ఏ భాషలో గజల్ అనగా రాగాలాపన ఆన్సర్ ఆప్షన్ సి అరబ్బీ అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన గజల్ అనే ప్రక్రియను తెలుగులోకి ఉర్దూ నుంచి తీసుకున్న సాహిత్య ప్రక్రియ నెక్స్ట్ బిట్ 26వది పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారు పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యుత్పత్తి పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు అలా కాకుండా శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపే విధానాన్ని అయితే వ్యుత్పత్తి అర్థం అంటారు ఇక్కడ ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది 27వది వృద్ధి సంధిలో ఐ ఔ ఆర్లు డాష్గా వస్తాయి వృద్ధి సంధిలో ఐ ఔ ఆర్లు డాష్గా వస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి ఏకాదేశంగా వస్తాయి వృద్ధి సంధిలో ఐ ఔ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ మనము సంధి చదివేటప్పుడు దాని యొక్క నిర్వచనం కూడా పూర్తిగా బాగా అర్థం చేసుకుని చదవాలి 28వది ప్రాచీన కవుల చాటువులు సేకరించి చాటు పద్య మణి మంజిరిని కూర్చినది ప్రాచీన కవుల చాటువులు సేకరించి చాటు పద్య మణి మంజిరిని కూర్చినది ఆన్సర్ ఆప్షన్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రాచీన కవులు చాటువులు సేకరించి చాటు పద్య మణిమంజిరిని
కూర్చారు. 29వది స్నానం ఈ పదానికి వికృతి. స్నానం ఈ పదానికి వికృతి. ఆన్సర్ ఆప్షన్ బి తానం. స్నానంకి వికృతి తానం. 30వది భిన్నమైనది ఏది. భిన్నమైనది ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ కాంక్ష. ఈ నాలుగు పదాల్లో భిన్నమైనది కాంక్ష. ఆకాంక్ష ఈప్సితం వాంచ అంటే కోరిక. కాంక్ష అంటే ఆశ. ఆ తేడా బట్టి ఈ బిట్టిచ్చాను. కాంక్ష అంటే ఆశ, మిగతా మూడు అంటే కోరిక. ఈ బిట్ పెద్ద కాంట్రవర్సీ వద్దు. ఇది 8వ తరగతిలో ఇచ్చిన పర్యాయ పదాల్లో అర్థాన్ని అనుసరించి ఇచ్చాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్. ఇవి 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పార్ట్2 బిట్స్. నెక్స్ట్ పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తాను. ఈ బిట్స్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.